టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగినప్పటికీ వరుసగా సినిమాలు చేయడం లేదు అనుష్క అనుష్క ఆచేతూచి అడుగులేస్తోంది ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ నాయకాప్రదమైన కథలకు అనుష్క ప్రాధాన్యత ఇవ్వబట్టి చాలా కాలమే అయింది బాహుబలి అనంతరం పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ అందుకున్నప్పటికీ అనుష్క చాలా నెమ్మదిగానే వెళ్తోంది ఇక మధ్యలో భాగమతి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా నిశ్శబ్ద మాత్రం నిరాశపరిచింది తర్వాత ఆమె నుంచి ఎలాంటి సినిమా రాలేదు అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమా తర్వాత ఏ సినిమాలో కూడా నటించలేదు అనుష్కకు అవకాశాలే చాలా వస్తున్నాయి కానీ ఎందుకో గతంలో మాదిరిగా అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు చాలా సెలెక్టివ్గా తనకు సెట్ అయ్యే సినిమాలు మాత్రమే చేయాలని ఫిక్స్ అయిందట కథలు నచ్చకపోతే రెమ్యునరేషన్ ఎంత ఆఫర్ చేసినా కూడా అనుష్క పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట అయితే ఆమె ఇటీవల ఓ సినిమాను ఓకే చేసింది ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలషెట్టి చేస్తున్నారని సమాచారం ఇక ఈ సినిమాను ప్రభాస్ ఫ్రెండ్స్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించనున్నారు కథ విషయానికి వస్తే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి తన కన్నా ఇరవై ఏళ్ళు పెద్దనైన స్త్రీతో ప్రేమలో పడతారట ఈ సినిమాను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో క్రేజీ రూమర్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అదేంటంటే ఈ సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ నటించబోతున్నారని తెలుస్తోంది ఒక ముఖ్యమైన పాత్రలో ఆయన కనిపించనున్నారట ఇక విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి మంచి ఫ్రెండ్స్ సినిమా ఫీల్డ్లోకి రావడానికి ముందు ఇద్దరు కలిసి ప్రయత్నాలు చేశారు ఇక ఇద్దరు కలిసి కూడా నటించారు ఈ మధ్య నవీన్ పోలిశెట్టి ఒక సినిమా వేడుకలో విజయ్ దేవరకొండతో ఓ రేంజ్లో సందడి చేశారు కూడా అందువల్ల ఈ ప్రచారాన్ని కొట్టువడానికైతే లేదు ఇక త్వరలో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం ఈ సినిమాకు రాలాకృష్ణ ఎఫ్ఎం మహేష్ దర్శకత్వం వహించనున్నారు మరి ఈ డిఫరెంట్ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి మరి